నాట్య మండలి ముద్దు బిడ్డ జమున గారి అబ్బాయిని. పోయిన వారం శుక్రవారం మధ్యాహ్నం మీరందరూ అమ్మకి ఇక్కడే మీ ట్రిబ్యూట్ పలికారు. నేను అదే సమయంలో విమానంలో ఉన్నాను. శాన్ ఫ్రాన్సిస్కోలో నేను ప్రొఫెసర్ని ఆ రోజున పొద్దున బయలుదేరాను. టేక్ ఆఫ్ 2 గంటలు అయ్యాక మా చెల్లెలు నాకు మెసేజ్ పంపారు. విమానంలో ఉండి ఆ దుఃఖంలో ఒక్కడే అక్కడ ఆకాశంలో ఉన్నాను. కానీ రోజంతా నా బంధువులు మా చెల్లెలు అభిమానులు అమ్మ గురించి మాట్లాడుతుంటే నాకు ధైర్యం వచ్చింది. కానీ ద మోస్ట్ మెమరబుల్ మెసేజ్ అండి, ఇక్కడే అమ్మకి ఆ పాట పాడారు ప్రజానాట్య మండలి ముద్దు బిడ్డ. అది వినేటప్పటికీ నా దుఃఖం పోయి మళ్ళీ ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ వచ్చిందండి, ఒక సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వచ్చింది. మీరందరూ నా చెల్లెల్ని చేపట్టుకుని ధైర్యంగా ఆ రోజున అమ్మ పైన ఉన్న ప్రేమతో మా కుటుంబానికి అండలాగా ఉన్నారు. అమ్మ నా చిన్నప్పటి నుంచి డాక్టర్ గారికి, పాటి రాజారావు గారి గురించి, మా తాతగారు రంగణ దొడ్డప్ప అనేవారు. మాకు తాతగారు అవుతారు కానీ మేము రంగణ దొడ్డప్ప అనేవాళ్ళం. సో ఆ సెన్సిబిలిటీస్ ఆ వాల్యూస్తో పెంచారు. సో ఒక పక్క నుంచి ట్రెడిషనల్గా, ఇంకో పక్క నుంచి ప్రోగ్రెసివ్గా అమ్మ మాకు నేర్పించారు. సో అగైన్ మై అపాలజీస్, నేను ఇవాళ పూజల్లో ఉన్నాను. పూజల నుంచి 11వ రోజు పూజల నుంచి మా అన్నయ్య డైరెక్ట్గా తీసుకొచ్చారు. మా చెల్లెలు కొంచెం ఒంట్లో బాగాలేదు ఇవాళ. బట్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండి ఫర్ ఆల్ యువర్ లవ్. థ్యాంక్ యూ.